నమస్కారం టుడే టీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు చిక్కుల్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గోపాలరెడ్డి ప్రారంభించారు ఈ టీకాలు తీసుకోవడం వలన పశువులకు గాలికుంటు వ్యాధికి సంబంధించిన వ్యాధి నిరోధక శక్తి పశువుల్లో తయారై పశువులను వ్యాధి బారిన పడకుండా కాపాడుతుందని చిలుపుచేడు మండల వెటర్నరీ డాక్టర్ ఎన్ ప్రణీత్రాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో 56 గేదలకు 14 ఎద్దులు ఆవులకు టీకాలు వేసి చెవిపోగులు వేయడం జరిగింది అలాగే పశువుల యొక్క రక్త నమూనాలను సేకరించడానికి సంగారెడ్డి పశు సంవర్ధక శాఖ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పవన్ వచ్చి పశువుల బ్లడ్ శాంపిల్స్ సేకరించారు గాలికుంటు టీకాలను రైతులు తమ తమ పశువులన్నిటికీ తప్పకుండా టీకాలు వేసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరిగి పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ పవన్ గారు రైతులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ పి సురేష్ అలాగే వాయిస్లు శంకర్ మరియు అరవింద్ చారి ల్యాబ్ అసిస్టెంట్ భూపాల్ అలాగే గోపాలమిత్ర ట్రైనింగ్ రవి మరియు స్వాతి పాల్గొన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ ఈడిడిఎల్ సంగారెడ్డిని రావటం జరిగింది గ్రామంలో కూడా నేను కోరేది ఏంటంటే ఉచితంగా ఇచ్చే గాలికుంటు వ్యాధి టీకాలు అందరు సద్వినియోగం చేసుకొని ఎలిజిబుల్ 4 నెలల పైబడిన దుడ్డలు లేగ దుడలు అన్నిటికీ మీరు తీసుకోవాలని కోరుతున్నాను ఈ గాలికుంటు వ్యాధి టీకా ఒక వైరల్ వ్యాధి ఇది రావటం వల్ల ఫార్మర్కి మన రైతులకి బాగా నష్టం జరుగుతుంది పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటం తర్వాత పొలాలలో పని చేయకపోవటం అట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఇది మనం ముందుగానే ఇవ్వటం వల్ల ఇట్లాంటి రోగం రాకుండా పశువులు బాగా ఆరోగ్యంగా ఉండి పాల ఉత్పత్తి బాగా పెరగటం తర్వాత మంచిగా పనిచేయటం అట్లాంటివి ఉంటాయి అందుకని నేను కోరేది ఏంటంటే అందరు రైతులు ఈ యొక్క శిబిరానికి వచ్చి తమ యొక్క దేగ దూడలు ఆవు దూడలు పెద్ద పెద్ద పశువులు తీసుకుని వచ్చి ఈ యొక్క టీకాలు తీసుకోవాలని కోరుతున్నాను మోడల్ యూఆర్ కనెక్టింగ్ ఫ్రీ ఎఫ్ఎం వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ ఫార్మర్స్ ఆర్ రెడీ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ది వ్యాక్సిన్ వి ఆర్ ఆల్సో కలెక్టింగ్ ది సేమ్ శాంపుల్ టు టెస్ట్ ది యాంటీబాడీస్ ఇన్ ది బ్లడ్ ఫర్ లోకల్ సర్పంచ్ డాక్టర్ మిస్టర్ గోపాల్ రెడ్డి అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సంగారెడ్డి సార్ ఎస్ కమ్ ప్రతిక్షణం ప్రజాపక్షం.